అందరు మాట్లాడుతూ నేను డబ్బు తీసుకున్నానని చెప్పి పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చకు కనిపిస్తుంది. ప్రతిదానికి ఇక్కడ చిన్నపాటి కాంట్రాక్టులు కూడా, రోడ్డు కాంట్రాక్టులు కూడా, మీరు బ్రిడ్జ్ కాంట్రాక్టులకి మీరు 40% షేర్లు అడుగుతూ ఉంటే మీకు అవసరమే డబ్బులు? నాకు అవసరం లేదు. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, డబ్బు తీసుకునే అలవాటు లేదు. కాబట్టి 151 మంది ఎమ్మెల్యేలతోటి 30 మంది ఎంపీలతో ఉన్న 100,000 కోట్లు ఉన్న జగన్ తోటి గొడవ పెట్టుకోవడానికి నా నైతిక బలమే నాకు వెన్నెముక. అలాంటి నేను మీకు మాటిస్తున్నాను ఉపాధి అవకాశాల కోసం కానీ, ఎందుకంటే ఇది ఒక్కళ్ళు చేయగలిగేది కదా రాజకీయం. ఈ రోజున చాలా క్లిష్టం అయిపోయింది. ఎన్టీ రామారావు గారు వచ్చిన సమయంలో 80వ దశకంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ఎన్ని పార్టీలు లేవు, ఆ రోజున ఇంటర్నెట్ లేవు, సెల్ ఫోన్ లేవు, ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండేది. దానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజున తెలుగుదేశం వచ్చింది. చాలామంది అధికారానికి దూరంగా ఉన్న బీసీ కులాల దగ్గర నుంచి, అప్పుడు దాకా రాజకీయం అలవాట్లేని కొత్త కుటుంబాల దగ్గర నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చారు, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఈ రోజున ఎన్టీ రామారావు కుదిరినట్టుగా మిగతా ఎవరికి కుదరదా? అది నాకు చాలా చాలా అవగాహన ఉంది. నాకు నేను పెట్టుకున్నది ఏంటంటే 2 దశాబ్దాలు పనిచేస్తాను. 2 దశాబ్దాల్లో కొద్దిమంది జీవితంలో ఉన్నా సరే వెలుగు నింపితే అది నాకు చాలా అదృష్టం అనుకున్నాను. ఈ ప్రాసెస్లో ఒకవేళ నాకు ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వచ్చినా, దానికి మించిన స్థానం వచ్చినా కానీ స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాటిలో నాకేం కాకపోతే నేను వాటి కోసం వెంపటలాడను. నేను వెంపటలాడేది మీ భవిష్యత్తు కోసం నేను తపన పడతాను. నేను ఆడబిడ్డల క్షేమం కోసం తపన పడతాను. ఆడబిడ్డలకి 10 మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని కోరుకుంటాను. నేను ఇలా నేను కోరుకుంటాను. మీరు మనకి మధ్యనామా పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు ఒక డేటా నా దగ్గర దృష్టికి పట్టుకొచ్చారు. ది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది సెప్టెంబర్లో దాన్ని రిలీజ్ చేశారు. దాదాపు 15,004 ఈ గ్రామ సచివాలయాల్లో, 13,676 సచివాలయాల్లో విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ వాళ్ళ సెక్రటరీస్ ద్వారా సర్వే చేయిస్తే స్కూల్స్ గురించి వీటన్నిటి గురించి 3 లక్ష ఆంధ్రప్రదేశ్ నుంచి 317,259 కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయింది. అది ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి, మిగతా జిల్లాల నుంచి కూడా అత్యధికంగా ఈ 2 జిల్లాల నుంచి వెళ్ళిపోయింది. అలాగే ఈ రోజున కూర్చోబెట్టి అమ్మఒడి నాన్నఒడి ఇవన్నీ చెప్పే మహానుభావుడు చిన్నపిల్లలకు అద్భుతమైన చదువు ఇస్తాను బైజూస్ అని చెప్తానని చెప్పి బత్తాయి జ్యూస్ పిండినట్టుగా దాన్ని పిండేశారు బైజూస్ని. విద్యార్థులకి మేము అపురూపంగా ఇస్తాం, హక్కును చేర్చుకుంటామని చెప్పి 388,000 విద్యార్థులు స్కూళ్ళలోంచి వెళ్ళిపోయారు. ద డ్రాప్అవుట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. చాలా విచిత్రం, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 5 నుంచి 18 ఏళ్ల వయసులో 62,754 మంది పిల్లలు చనిపోయారు. 62,754 మంది పిల్లలు చనిపోయారు. ఇది మళ్ళీ మేము అడిగితే రాత్రికి రాత్రి సీఎం ఆఫీస్ ఒక పసలేని సమాధానం చెప్పారు. కానీ ఈ రోజున నేను వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు చేసిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే నిజమా కాదా? దీని మీద మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దీని మీద 62,754 పిల్లలు చనిపోయారా లేదా, దీని మీద కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మన వాలంటీర్స్ లాగే మీరు వాలంటీర్స్ అప్పుడు తిట్టారు కదా, ఆంధ్ర రాష్ట్రం నుంచి 31,000 పైచులకు ఆడపిల్లలు మిస్ అయిపోయారని ఆ రోజున తిట్టారు కదా అందరూ. మరి మీకే తెలిసింది కదా, పార్లమెంట్లో సాక్షాత్ కేంద్ర శాఖ సహాయ మంత్రి చెప్పింది. అలాగే ఇది కూడా అడుగుతా ఉన్నాం, ఇన్ని వేల మంది పిల్లలు ఎలా చచ్చిపోయారు, దీనికి మీ బాధ్యత ఏంటి, మీ ఎవరు ఎందుకు కారణాలు దీని